నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్యటించారు. తొలుత అదానీ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఎంజీఆర్ స్పాజల్ ఆర్వో ప్లాంట్ను ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని విద్యుత్ శాఖ నూతన కార్యాలయ భవనాన్ని ప్రారంభించి పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇళ్లకు నేరుగా నీరు అందించే కార్యక్రమాన్ని సొంత నియోజకవర్గంలో ప్రారంభించినందుకు సంతోషంగా ఉందని, అందుకు సహకరించిన అదానీ గ్రూప్ కు కృతజ్ఞతలు తెలిపారు. పెన్నా నది నుంచి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తక్కువ ధరకే రక్షిత మంచినీరు అందించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి సహకారంతో భవిష్యత్తులో మరింత వినూత్న అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్, ఆర్డీఓ చైత్రవర్షిణి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అదానీ ఫౌండేషన్ ప్రతినిధి వేణుగోపాల్ రెడ్డి, ఐఐటి ఖర్గ్పూర్ ఇంజనీర్ బ్రహ్మానందం, ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గోపరం వెంకటరమణమ్మ, ఇతర నియోజకవర్గ స్థాయి వైసీపీ నాయకులు పాల్గొన్నారు. చదివించి మన కుటుంబం బాగుపడాలి, ఆర్థికంగా ముందుకెళ్ళాలని ఏకైక లక్ష్యంతో మనం అందరూ చదివిన చదువులకి సార్థకత ఇలా అమలు తీసుకొస్తున్నాడు గౌతమ్. ఎందుకు తీసుకొస్తున్నాడంటే ఆయన ఎప్పుడు మీకు అందరూ తెలిసింది, ఆయన పని కష్టం మీకు అందరూ తెలుసు. రాబోయే భవిష్యత్తులో మరీ ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలకైనా సరే అన్నను మీరు అందరూ ఆశీర్వదించి దీవించి గౌతమానికి వెంటనే ఉండాలని అందరం కోరుకుంటున్నారు. ఈ మన యువకులు యువతులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ ఆపర్చునిటీ దాన్ని యూజ్ చేసుకుని తప్పనిసరిగా వాడికి కావాల్సిన ఏవేవి ఉద్యోగాలు కావాల్సిన, ఒకవేళ వాడికి ఆ జాబ్ వేకెన్సీ జాబ్ లో ఏమైనా స్కిల్ డెఫిషియన్సీ ఉన్నా కూడా మేము మా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళా వాడికి ఆ ఉద్యోగం వచ్చేదాకా చేస్తాం.